గత కొద్ది రోజులుగా డ్రగ్స్ వ్యవహారం ఇటు తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది. సిట్ ఏర్పాటైంది, విచారణ కూడా జరుగుతోంది. గత 4 రోజులుగా పూరి జగన్నాథ్ తో ప్రారంభమైన విచారణ, నిన్న సుబ్బరాజు కూడా విచారణకు హాజరయ్యారు, అంతకుముందు శ్యామ్ కే నాయుడు. అయితే 10 రోజులుగా ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అకున్ సబర్వాల్ కి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, నీ కుటుంబానికి సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుసు, నీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారో, ఏ స్కూళ్లకు వెళ్తారో మాకు తెలిసిన ఆఫ్రికన్ యాసలో మాట్లాడుతూ ఆయన బెదిరింపులకు గురి చేస్తున్నారని ఒక బిగ్ బ్రేకింగ్ మనం ఇప్పుడు ప్లే చేస్తున్నాము. కానీ విచారణ కొనసాగుతూనే ఉంది, మరికొంతమందికి కూడా నోటీసులు ఇస్తామని నిన్న డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పడం కూడా చూసాం. ఇంటర్నేషనల్ కాల్స్గా వాటిని ఇంటెలిజెన్స్ విభాగం అయితే ఇప్పటివరకు గుర్తించింది. దీనికి సంబంధించి రమేష్ వైట్ల పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రమేష్, బెదిరింపు కాల్స్ వస్తున్నాయా నేరుగా, ఎవరో అధికారులు కాకుండా డైరెక్టర్కే నేరుగా ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయా, పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? జరిగింది అయితే తనకు ఆ ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ నుంచి వచ్చిన బెదిరింపు కాల్స్ ను వామంగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఆఫ్రికన్ యాసలో ఇంగ్లీష్ లో మాట్లాడిన కొంతమంది వ్యక్తులు, మీ పిల్లలకు సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది, మీకు సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది, మీ భార్యకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది, కాబట్టి మీరు ఈ కేసులో ముందుకు వెళ్ళొద్దు, ముందుకు వెళ్ళినట్లయితే మీకు తీవ్ర ఇబ్బందులు తప్పవు అంటూ పదే పదే హెచ్చరించడం జరిగింది. ఇలా 3 సార్లు కాల్ చేశారు. గత 10 రోజుల క్రితం 3 సార్లు కాల్ చేశారు. ఆ తర్వాత కూడా మరొక 7 సార్లు కూడా ఇదే తరహాలో కూడా అటు పోలీ అటు అకున్ సబర్వాల్ కు పదే పదే కాల్ చేయడం జరిగింది. అయితే కాల్స్ ను అంతగా తీరుగా పట్టించుకొని అకున్ సబర్వాల్ గత 3 రోజుల నుంచి కూడా వస్తున్న కాల్స్ ని అటు ఇంటెలిజెన్స్ అధికారులకు ఆ సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నుంచి వస్తున్న ఈ ఫోన్ కాల్స్ ని పూర్తిగా ట్రీట్ చేసేందుకు అటు ఇంటెలిజెన్స్ నిఘా విభాగం కూడా ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. అయితే ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి అనుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఇంటర్నెట్ వాయిస్ ఓవర్ ప్రోటోకాల్ నుంచి వస్తున్న కాల్స్ ని పూర్తిగా ట్రీట్ చేయలేకపోయారు. గత 3 రోజుల నుంచి కూడా ఈ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని ట్రేస్ చేసే ప్రయత్నంలో అధికారులు ఉన్నప్పటికీ అది ఎక్కడి నుంచి వస్తున్నా ఎవరు చేస్తున్నారనే విషయాన్ని అధికారులు కూడా కనుక్కోలేకపోయారు. అయితే దీన్ని పూర్తిగా అటు అకున్ సబర్వాల్ సీరియస్ గా తీసుకోకపోయినప్పటికీ ప్రభుత్వం కావచ్చు, ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు దీన్ని పూర్తిగా సీరియస్ గా తీసుకొని అటు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రధానంగా టోర్ అనే ఒక టోర్ అనే యాప్ ద్వారా ఈ కాల్స్ వచ్చిందచ్చు అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కాల్స్ బ్యాక్ ఎండ్ కు వెళ్లి పూర్తిగా విచారణ చేపట్టే పనులు ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు, దీనికి పూర్తిగా అంతర్గతంగా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన ఫోన్ కాల్స్ బెదిరింపు ఫోన్ కాల్స్ సంబంధించి గత 10 రోజుల క్రితమే అతను చర్చించి జరిగింది చెప్పడం జరిగింది. అయితే ఈ ఫోన్ కాల్స్ పదే పదే వస్తుంటాయి కాబట్టి ఇలాంటి ఫోన్ కాల్స్ పట్టించుకోను అని చెప్పి కూడా అకున్ సబర్వాల్ గతంలో చెప్పారు. అయితే నిన్న గత 3 రోజుల నుంచి కూడా వస్తున్న ఫోన్ కాల్స్ ని బట్టి చూస్తే ఏదో ఇంటర్నేషనల్ మాఫియా డైరెక్ట్ గా రంగంలో దిగి అకున్ సబర్వాల్ ని బెదిరిస్తున్నట్టుగా ప్రస్తుతానికి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఎవరు ఏంటి అసలు చేస్తున్న వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉన్నప్పటికీ దీన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ కావడంతో దాన్ని ట్రీట్ చేయడం కొంత ఇబ్బందిగా ఉందని చెప్పి కూడా అటు నిఘా విభాగాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి ఈ కాల్స్ వ్యవహారం సంబంధించి అటు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తుంది. మరోవైపు అటు అకున్ సబర్వాల్ కూడా మరో భద్రత పెంచాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. ఋషి.